హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఈ వీడియోలో రిఫర్ చేసినందుకు ఒక స్క్యాచ్ యాడ్ వస్తుంది, అలాగే సైన్అప్ చేసినందుకు కూడా ఒక స్క్యాచ్ యాడ్ వస్తుంది. ఆ యాప్ ఏంది, ఎలా సైన్అప్ చేసుకోవాలి, ఎలా రిఫర్ చేసుకోవాలి, సో ఏం లేదు, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నేను మొత్తం స్కిప్ చేయకుండా టెల్ టూ ఉన్నారు, ఖచ్చితంగా చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ముందు యాప్ వచ్చేసి మనకైతే పిగ్గీ అండి. ఈ పిగ్గీ ఏంటంటే మనకు ఇక్కడ రిఫర్ చేసినందుకు ఒక స్క్యాచ్ యాడ్ వస్తుంది, అలాగే సైన్అప్ చేసినందుకు కూడా మనకు స్క్యాచ్ యాడ్ లభిస్తుంది. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్ చూడండి. ఫస్ట్ అయితే మీకు ఒక పాన్ కార్డు ఉండాలి, సో అలాగే ఒక ఆధార్ కార్డు, ఒక ఫిజికల్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సో ఫిజికల్ బ్యాంక్ అకౌంట్ అంటే మనకు వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ లాంటి ఎస్బీఐ బ్యాంకులు ఉంటాయి కదా, అవి ఉండాలి. ఇన్ కేస్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఉంటే మాత్రం ఇది తీసుకోవట్లేదు. సో ఎందుకంటే ఆ బ్యాంక్ అకౌంట్ కూడా మీరు రిఫర్ చేస్తారు కదా, ఆ అమౌంట్ మీ అకౌంట్లో పడడానికి. సో అలాగే మేము ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఇది ఒక మ్యూచువల్ ఫండ్ కాబట్టి, సో ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఏం లేదు, ఇక మీద ట్రేడింగ్ చేయడానికి అవసరం లేదు, జస్ట్ రిఫర్ చేసుకోండి, మీకు ఒక స్క్యాచ్ యాడ్ లభిస్తుంది. అలాగే అన్లిమిటెడ్ రిఫర్ చేసుకోవచ్చు, అప్ టు 2000 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండి మీరు రిఫర్ చేసుకుంటూ. సో వన్ ఫ్రెండ్ మీకు ఒక రిఫర్ చేసిన మీకు అయితే అప్ టు 100 రూపీస్ అయితే లభిస్తాయి. సో ఏం లేదు, సో చూడండి, సింపుల్ యాప్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఇక్కడ వచ్చేసి యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో చూడండి, లా తీసుకుందాం. సో చూడండి, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. సో ఏం లేదు, మీకు స్టార్టింగ్ ఎలా ఉంటుంది అంటే, సో చూడండి, ఇక్కడ లాగౌట్ చేస్తున్నాను సింపుల్గా. నేనైతే ఏం లేదు, ఇక్కడ గెస్ట్ అడ్మిన్ ట్యాప్ చేయండి. గెస్ట్ అడ్మిన్ ట్యాప్ చేయండి, మీకు ఏంటంటే ఇక్కడ మీకు మెయిల్ ద్వారా చేసుకోవచ్చు, గూగుల్ అకౌంట్ ఉంటుంది. సో అలాగే మీ నెంబర్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ మెయిల్ సింపుల్ నేను నెంబర్ ఇచ్చేస్తాను. సో చూడండి, ఇక్కడ మీరు నెంబర్ ఇచ్చేసాను, నెంబర్ ఇచ్చేసి సింపుల్ కంటిన్యూ ట్యాప్ చేయండి. సో కంటిన్యూ ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీకు మెయిల్ అడుగుతుంది. సో మెయిల్ మీరు మెయిల్ కూడా ఇచ్చేసాను, ఇది ఒక మీ మెయిల్ ఉంటుంది కదా, మీ మెయిల్ ఇచ్చేసి కంటిన్యూ ట్యాప్ చేయండి. సో కంటిన్యూ ట్యాప్ చేయగా మీకు యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ నేను స్కిప్ చేస్తాను సింపుల్గా. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మీకు యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. స్టార్టింగ్లో మీకు ఏముండదు ఇక్కడ. ఇక్కడ చూడండి, పాన్ ఐడియా అడుగుతుంది. ఇక్కడ చూడండి, కంప్లీట్ యువర్ ప్రొఫైల్, బికమ్ ఇన్వెస్ట్మెంట్ రెడీ అని. ఇన్వెస్ట్ చేసుకుంటే మనం అయితే చేసుకోవచ్చు. సో ఏం లేదు, మీకు అది ఇక్కడ ఇన్వెస్ట్ చేయకుండా పర్లేదు, మీరు జస్ట్ రిఫర్ చేసుకోండి. రిఫర్ చేస్తే మీకు ఎంత అంత స్క్యాచ్ అయితే లభిస్తుంది, ఆ స్క్యాచ్ వచ్చేసి మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ మీ పాన్ కార్డ్ ఐడియా అవుతుంది కదా. సో సింపుల్గా మీకు చూడండి, ఇక్కడ సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ టేక్స్ లెస్ దెన్ 2 మినిట్స్, అంటే 2 మినిట్స్ అయితే మనం పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏం లేదు, ఇక్కడ మీ పాన్ కార్డ్ ఉంది కదా, ఇక్కడ పాన్ కార్డ్ మీ ట్యాప్ చేసి మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసాను. సో నెక్స్ట్ ఏం చేస్తారండి, ఇక్కడ మీరు ట్యాప్ చేసి, సో అలాగే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేస్తారు. సో అలాగే మీ అయితే ఆధార్ కార్డ్ ఇచ్చేస్తారు. సో అలాగే మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేస్తారు. సో అలాగే ఆధార్ కార్డ్ ఫోటో, సో అలాగే పాన్ కార్డ్ ఫోటో అయితే మీరు అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తారు, అప్లోడ్ చేస్తాను అన్నట్టు. సో అలాగే వచ్చేసి ఒక సిగ్నేచర్ కూడా ఇక్కడ అడుగుతుంది. సిగ్నేచర్ ఏంటంటే మనకు ఇక్కడ మనకు వచ్చేసి ఇది ఒక డీమార్ట్ అకౌంట్ లాంటిది. సో ఇది ఒక మ్యూచువల్ ఫండ్ కదా, సో ఖచ్చితంగా అయితే మనకు సిగ్నేచర్ వాళ్ళు అప్లోడ్ చేయాలి. ఒక ఫోటో మీరు మీ సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఏం లేదు, సిగ్నేచర్, సో అలాగే పాన్ కార్డ్ ఫోటో, సో అలాగే ఆధార్ కార్డ్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేస్తే ఇక్కడ మీకు అండర్ రివ్యూలో ఉంటుందండి. ఇక్కడ రివ్యూలో వచ్చేసి విత్ ఇన్ 2 మినిట్స్ అయితే ఒక్కోసారి అయిపోతుంది. ఇన్ కేసు ఒక్కోసారి హాలిడేస్ ఉంటాయి, ఒక్కోసారి టైమింగ్స్ ఉంటాయి కదా, ఆ టైమింగ్స్ ప్రకారం ఉంటుంది. సో ఇప్పుడు చేస్తాను అనుకోండి, మీకు రేపైతే వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ కానీ మీకు క్యాష్ గా లభిస్తుంది. సో చూడండి, నాకు వచ్చిన స్క్యాచ్ అయితే మీకు లైవ్లో చూపెడతాను. సో ఇక సింపుల్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేదా డీటెయిల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్ ఉంటే. లేకపోతే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఛార్జింగ్ ఉంటుంది, అది ట్యాప్ చేసి ఇక్కడ ఛార్జింగ్ కూడా ఉంది, డైరెక్ట్ వాళ్ళని ఛార్జ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, మనీ రాకపోయినా, స్క్యాచ్ గారి నుంచి అలా ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళని డైరెక్ట్ టచ్లో ఉండొచ్చు. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా అతను కూడా టచ్లో ఉండొచ్చు. సో చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా మీ పాన్ కార్డ్ ఇచ్చేస్తారు, మీ పాన్ నెంబర్ ఇచ్చేస్తారు. సో అలాగే వచ్చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేస్తారు. సో అలాగే వచ్చేసి ఆధార్ కార్డ్ ఫోటో, సో అలాగే పాన్ కార్డ్ ఫోటో, సో అలాగే వచ్చేసి మీకు ఒక సిగ్నేచర్ వస్తుంది, ఒక సిగ్నేచర్ ఇచ్చేసాను. సో సింపుల్ అయితే ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ అయితే సింపుల్ నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసి నా అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. సింపుల్ నాకు వచ్చిన స్క్యాచ్ అయితే మీకు లైవ్లో చూపెడతాను. సో చూడండి, లాగౌట్ మీ ట్యాప్ చేస్తున్నాను. సో చూడండి, స్కిప్ చేస్తాను ఇక్కడ. సో చూడండి, నేను నా అకౌంట్ మీద తీసుకున్నాను. సో ఇది లాగౌట్ చేసి నాకు ఇంతకుముందు ప్రివియస్ అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ మీద ట్యాప్ చేస్తున్నాను. చూడండి, నాకు వచ్చిన రివర్స్ లైవ్లో చూపెడతాను లాస్ట్ ఎండింగ్లో. సో అలాగే వచ్చేసి మాకు ఇక్కడ ఇక్కడ సింపుల్ ఏం చేస్తాను అంటే, ఇక్కడ మన సెక్షన్ ఉంది కదా, సో ఈ సెక్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి మై ప్రొఫైల్ ఉంది కదా, చూడండి, ఇక్కడ నా ప్రొఫైల్ వచ్చేసి వెరిఫైడ్ అని ఉంది, ప్రొఫైల్ వెరిఫైడ్. సో ఇలా మీకు వెరిఫైడ్ ఉంటేనే మీకు స్క్యాచ్ లభిస్తుంది. సో ఇక్కడ వెరిఫై మీద మన ప్రొఫైల్ మీద ట్యాప్ చేయగానే నా నెంబర్ అనబడుతుంది. సో అలాగే వచ్చి నా బ్యాంక్ డీటెయిల్స్ అనబడతాయి, సో నా పాన్ కార్డ్ నెంబర్ అన్నీ అనబడుతుంది. సో అలాగే మనం ఎన్ని చేసుకుంటే ఎన్ని చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి, రిఫండ్ అనేది ఉంది కదా, ఇక్కడ రిఫర్ చేసినందుకు మనకైతే అప్ టు 2000 వరకు అయితే ఎన్ని చేసుకోవచ్చు అండి. ప్రతి ఫ్రెండ్గా మనకైతే 100 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో స్క్యాచ్ గార్డ్ అప్ టు అయితే 100 రూపీస్ వరకు ఎర్న్ వస్తాయి. సో మినిమం వచ్చేసి ఒక 20, 30, 50 అట్లా అయితే వస్తాయి. చాలా మంది మా ఫ్రెండ్కి ఇప్పుడు జస్ట్ రిఫర్ చేసాను, నాకు అయితే 6 రూపీస్ వచ్చాయి ఇంకో డివైజ్లో. సో చూడండి, నా మై రివార్డ్స్ ఉంది, జిమ్ ట్యాప్ చేస్తాను సింపుల్గా.
సో చూ నాకు వచ్చి 25 రూపీస్ వచ్చేసి 13 రూపీస్ వచ్చేది. ఇది వచ్చేసి పేమెంట్ ప్రాసెసింగ్ అని ఉంది. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా పేమెంట్ ప్రాసెసింగ్ అని ఉంది. ఇది వచ్చేసి మనకు నా అకౌంట్ ఇచ్చేస్తాను కానీ ఫిజికల్ బ్యాంక్ అని చెప్పాను కదా, నా ఫిజికల్ బ్యాంక్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది ఈ 25 రూపీస్ 13 రూపీస్. అలా రిఫర్ చేసిన ఒక స్కాచ్ లభిస్తుంది, సైన్అప్ చేసిన ఒక స్కాచ్ లభిస్తుంది. సో చాలా ఈజీగా అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఓవరాల్ ఇది గైస్ వీడియో. వీడియో మీకు ఏమైనా నచ్చితే మీకు ఏమైనా లైక్ అయినా లైక్ చేసుకోవచ్చు. సో అలా ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్ కేస్ ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఓవరాల్ ఇది గైస్.